సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 10:30 విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అమ్మఒడి పథకం విధి విధానాలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్ చెప్పండి, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు, దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గోవర్ధన, ఉన్నత స్థాయి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొద్ది సేపట్లో ఆయన నిర్వహించనున్నారు. 10:30 గంటలకు ఈ సమీక్ష ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మంత్రి ఆదిమల సురేష్ కానివ్వండి, అలాగే ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు అంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉండాలనేటటువంటిది, అలాగే మౌలిక వసతులు లేనటువంటి విద్యాలయాలకు సంబంధించి, ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు సంబంధించి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉండాలనేటటువంటి వాటిపైన ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీరియస్ గా కూడా డిస్కషన్ చేయనున్నారు. ఆయన ఈ యొక్క ఏదైతే ఆదేశాలు ఇస్తారో విద్యాశాఖకు అనేటటువంటిది, అంటే ప్రతి సమావేశంలోనూ కొన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తుత ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అబ్జర్వేషన్ అయితే చేస్తున్నారు, ఏం జరిగింది గతంలో అనేటటువంటిది, అలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటటువంటిది అధికారులకు ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ లోపాలు అనేటటువంటి వాటిపైన కొంత అన్వేషణ చేసిన నేపథ్యంలో వాటిని కొన్ని రిపోర్టు ఆధారంగా కూడా కొంతమంది అధికారుల నుంచి, అలాగే తమకున్నటువంటి సోర్స్ ద్వారా కూడా తీసుకొని ఆ తప్పులను అధికారులకు తెలియజేస్తున్నారు. ప్రతి సమీక్షలోనూ ఏంటంటే గతంలో జరిగినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి కొన్ని సమీక్షల్లో కానివ్వండి, అలాగే అగ్రికల్చరు, అలాగే జలవనరుల శాఖకు సంబంధించి ఇతర శాఖలతో జరిగినటువంటి సమీక్షల్లో కూడా ముందస్తుగా ఒక రిపోర్టును జగన్మోహన్ రెడ్డి తెప్పించుకొని వాటిని క్రాస్ చెక్ చేస్తూ గత లోపాలను ఎత్తి చూపుతూ వాటిని ఇక జరగకుండా చూడాలనే ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ప్రధానంగా అయితే అమ్మఒడి పథకానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినటువంటి తీరు, మౌలిక వసతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. గోవర్ధన్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.